రామ్ చరణ్ రంగస్థలం టీజర్ విడుదలవుతూనే రికార్డులు క్రియేట్ చేసేస్తోంది సగటు సినీ ప్రేక్షకుడితో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంటోంది ఒక్క నిమిషం మూడు సెకండ్ల నిడివి ఉన్న ఆ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది నా పేరు బాబండే ఈ ఊరికి మనమే ఇంజనీరు అందరికీ సౌండ్ వినపడద్దండి నాకు సౌండ్ కనపడద్దండి ఏదో అన్నావురా అందుకే పెదాలు మెదల్న్నాయి అందుకేనండి మనల్ని సౌండ్ ఇంజనీర్ అనేది అంటూ చరణ్ పలికిన డైలాగులు సినిమా ఆసక్తిని అమాంతం పెంచేశాయి టీజర్ విడుదలైన యాభై నిమిషాల్లోనే ట్విట్టర్ ద్వారా ట్రెండింగ్లోకి వచ్చేసింది కేవలం యాభై నిమిషాల్లోనే మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది మరోవైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు రామ్ చరణ్ను సుకుమార్ను అభినందనలతో ముంచెత్తారు టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ వరుసగా ట్వీట్లతో అభినందనలు తెలిపారు చరణ్ సుకుమార్కు అభినందనలు ఈ సీజన్లో నేను ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ఇది అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు మా చిట్టిబాబు రంగస్థలానికే సౌండ్ ఇంజనీర్ చివరి షాట్ వోర్ర మాస్ అంటూ సాయిధరం తేజ్ ట్వీట్ చేశాడు మా చిట్టిబాబు అన్నయ్య కుమ్మేశాడు టీజర్ చాలా నచ్చేసింది అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు వాహ్ అని అల్లు అర్జున్ అద్భుతం అని నవదీప్ బ్రిలియంట్ అని అడవిశేష్ ట్వీట్ చేశారు అద్భుతమైన టీజర్ చాలా నచ్చింది నా స్నేహితుడు చరణ్ చక్కగా నటించారు సుకుమార్ దర్శకత్వం ఉత్తమంగా ఉంది ఇప్పుడు సమంత పాత్ర కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా అని నితిన్ అభినందించాడు రంగస్థలం టీజర్ ప్రామిసింగ్గా ఉంది రామ్ చరణ్ ఛాలెంజింగ్ పాత్ర పోషించినట్లు అర్థమవుతోంది చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ పరుచూరి గోపాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు రంగస్థలం టీజర్ మైండ్ బ్లోయింగ్గా ఉంది చాలా చాలా బాగా రూపొందించారు చిత్ర బృందానికి మన సౌండ్ ఇంజనీర్ దేవి శ్రీప్రసాద్కు శుభాకాంక్షలు అని బక్కపలచని భామ లావణ్య త్రిపాఠి తన ఆనందాన్ని పంచుకుంది ఇది చరణ్ బాబు సుకుమార్ కెరీర్లోనే ఖచ్చితంగా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది టీజర్ చాలా మెప్పించిందని దర్శకుడు మారుతి ట్వీట్ చేశారు చరణ్ ఎంత మారాడు సుక్కు మనస రామ్ చరణ్ రచ్చ చేశారు రంగస్థలం టీంకు అభినందనలు చిట్టిబాబుకు హలో చెప్పండి అని అల్లు శిరీస్ కోరాడు రంగస్థలం టీజర్ సూపర్గా ఉంది చాలా నచ్చింది మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నానని ఈషా రెబ్బా తెలిపింది టీజర్ చాలా నచ్చింది సినిమా కోసం ఎదురు చూస్తున్నా అని ట్వీట్ ప్రజ్ఞ జైస్వాల్ చేశారు దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం మూవీలో రామ్ చరణ్ సరసన సమంత నటించింది యాంకర్ అనసూయ ఆంటీ రంగమత్త పాత్ర పోషించినట్లు సమాచారం కానీ వీరిద్దరూ టీజర్లో ఎక్కడా కనిపించలేదు దీంతో సమంత అనసూయ చిత్ర యూనిట్ మీద కాస్త కోపంగా ఉన్నారు తమను కూడా ఓ సీన్లో చూపిస్తే సొమ్మేం పోతుందని కసుబుసులు ఆడుతున్నారు వారి అభిమానులు కూడా అదే కోరుతున్నారు మొత్తానికి టీజర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో మార్చి ముప్పైన విడుదలయ్యే సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందనని చెర్రి అభిమానులు లెక్కలేసుకుంటున్నారు హై బిజీ ఈ వీడియో బాగుందా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్